ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ప్రధానంగా కుజుడు రాహువు కలుస్తున్నారు 24వ తేదీ నుంచి మీనరాశిలో కుజరాహువుల కలయిక, మరియు రవి గురువులు ఇద్దరు కూడా మనకి 14వ తేదీ నుంచి ఒక 16 రోజుల పాటు కలుస్తున్నారు. దీనివల్ల కలిగేటువంటి మంచి పరిణామాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా జాతక చక్రం లేదు నాకు లగ్నము రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మరియు ఇది మనం ఆల్రెడీ గత డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం, కాస్త యాక్సిడెంట్స్ అని, గొడవలని, యుద్ధాలని, యుద్ధం వైపు ఆసక్తి చూపించడమని, అగ్ని ప్రమాదాలని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయని. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. తులవారి కనుక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో కుజరాహువుల యొక్క కలయిక, 7వ స్థానంలో రవి గురువుల యొక్క కలయిక కలుగుతుంది. దీనివల్ల ఏమిటి, 6వ స్థానంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే అందులోటువంటి సందేహం లేదు. శత్రువుపై జయాన్ని, శత్రువు అంటే అంతర్గత శత్రువులు ఉంటారు మనకి, బాహ్య శత్రువులు ఉంటారు. ఎంతసేపు మీ చుట్టూ ఉన్న వాళ్ళని శత్రువులు అనుకోకండి. అంతర్గతంగా ఆలస్యం చేయడం ఒక శత్రువు, నెగ్లిజెన్సీ ఒక శత్రువు, కామక్రోధ మదమాత్సల్యాలు ఒక శత్రువు. కాబట్టి ఏమిటంటే ఇవన్నీ కూడా అంతర్గత శత్రువుల్ని జయించేటువంటి యోగము కలుగుతుంది. అలాగే బాహ్యంగా ఉండేటువంటి శత్రువులు అంటే మనం ఒక మంచి పని చేద్దామన్నా కూడా మన మీద ఏదో ఒక పుకారు, ఏదో ఒక బ్యాడ్ ఇది చేసే వాళ్ళ యొక్క నాశనం కూడా జరుగుతుంది తులవారికి. అయితే ఇక్కడ ఎంతైనా శత్రుత్వాలు పెరుగుతాయి కూడా ఈ కుజరాహువుల వల్ల. కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, ముఖ్యంగా వాటర్ తాగేటప్పుడు ఎక్కడైనా సరే నీటిని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. పోరాటం ఉంటుంది ఈ కుజరాహువులు కలయిక ఉన్నంత వరకు కూడా, అంటే మే ఎండింగ్ వరకు ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి కొంచెం పోరాట సంబంధంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మరి రవి గురువుల యొక్క కాంబినేషన్ ఉంది కదండి, అంటే ఈ 14 ఏప్రిల్ నుంచి మే 1 వరకు ఈ కాంబినేషన్ ఉంది. బికాజ్ ఆఫ్ మే 1 గురువు మారిపోతున్నాడు, అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీకు ఈ సంబంధం అనేటువంటిది పక్కాగా ఏదైనా సంబంధం కుదుర్చుకోవడానికి, వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోవడానికి, సామాజికంగా మీకు ఒక మంచి గొప్ప యోగాన్ని ఇవ్వడానికి, మరియు అదేవిధంగా పార్ట్నర్షిప్స్ ద్వారా లాభాలని, జీవిత భాగస్వామి ద్వారా లాభాలని, పార్ట్నర్స్ ద్వారా లాభాలని ఇటువంటివి కలిగింపజేస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కొంచెం శత్రుత్వాలు అనేటువంటివి కాస్త ఎక్కువగా పెరగకుండా అనుకుంటే కనుక ప్రత్యేకంగా ఇక్కడ ఈ కుజుడు రాహువు కలిసి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా జంతువులకు ఏదైనా వేస్తూ ఉండండి. ఈ జంతువులకు సంబంధించిన వాటికి ఏదైనా వేయడము అంటే ఈ కోళ్ళు మన పౌరాలకు కావచ్చు, లేకపోతే శునకాలకు కావచ్చు, లేనట్లయితే గోవులకు కావచ్చు, ఏదైనా తినిపిస్తూ ఉండండి. ఆ రకంగా తినిపిస్తూ ముఖ్యంగా మీరు దేవతా ఆరాధన గనక చేసినట్లయితే, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తుడు ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దీంతోపాటు చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, మరి వీరేం చేయాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుందో చెప్తానండి మీకు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నందుకు మీరు నవగ్రహాలలో కుజ రాహుగ్రహాలు ఉంటాయి, అక్కడ చక్కగా నేతితో దీపము వెలిగించండి. ఏ రోజు వెలిగించాలి, మంగళవారం కానీ శనివారం కానీ వెలిగించవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి
ప్రదేశం మనకి ఆలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే మనకి సర్ప ప్రతిష్టలు కూడా చేసి ఉంటాయి. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో పసుపు గంధము కలిపిన నీటిని ఒక గ్లాసులో కానీ ఒక చెంబులో కానీ తీసుకొని చక్కగా మీరు ఆ వాటర్ పట్టుకొని ఒక 3 కానీ 11 కానీ లేకపోతే 7 ప్రదక్షిణాలైనా సరే చేసి వాటి మీద అభిషేకంగా చేయండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కుజరాహుల కలయిక అనేటువంటిది కొంత సర్పదోషంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే అది జలరాశుల్లో జరిగింది కాబట్టి జలముతో అభిషేకం చేయడం వల్ల మరియు శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి అక్కడ పసుపు కలిపిన లేదా గంధం కలిపిన నీటితో శివుని మీద ఒక చెంబుడు నీళ్ళు కనుక మీరు భక్తి శ్రద్ధలతో వేసినట్లయితే మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, రాశి లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు ఈ దోషం అనేటువంటిది అంటదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలామందికి ఆలయం దగ్గరగా లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? గోవుకి చక్కగా క్యారెట్లు 4 ఉండలు చేసినటువంటి బెల్లము తినిపించండి. అయితే ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్తాను, ఎప్పుడు కూడా మీ జన్మజాతకాల్లో కనుక ఈ బ్యాడ్ కాంబినేషన్స్ అంటారు, అంటే శని కుజుడు కానీ అంటే కుజుడు పాడై లేదా రాహు పాడై ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అయితే దీనికి మనం దశ అంతర్దశ భుక్తి కూడా మనం పరిశీలన చేసుకోవాలి పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే ఇవన్నీ గోచారంలో జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్లో మనం ఏ లగ్నం, మనం జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది, ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఆ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి, అంటే మనకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చాలా సింపుల్గా, ఏవో భయపడిపోవాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నామా, అమ్మవారే రక్షిస్తుంది మనల్ని. ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది, నా జాతకం బాగాలేదు, ఇవన్నీ పెట్టుకోకండి. నేను అమ్మవారిని నమ్ముకున్నాను, హ్యాపీగా నేను నమ్ముకున్నాను, నాకు అమ్మవారు చూసుకుంటుంది చాలు. దుర్గా ఓం దుర్గాయ నమః, కుజరాహు కలయికుంది ఓం దుర్గాయ నమః, లేదా ఓం స్కందాయ నమః అనుకోండి చాలు. అలాగే మీకేంటంటే మీ పర్సనల్ చార్ట్లో ధనయోగం ఏ మార్గంలో ఉందనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరము కూడా ధన సంబంధించిన వాటి వల్లే కదండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ రూట్ తెలిస్తే క్లియర్ అయిపోతుంది మనకి. తెలియక ఏం చేస్తామంటే రకరకాలవి చదువుతూ ఉంటాం తెలియకుండా, అందులో కష్టపడతాం, ఇందులో కష్టపడతాం, జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకెందుకు ధనపరంగా ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహ కలయిక వల్ల వస్తుంది, దానికి చాలా సింపుల్గా లలితాహాస్త్ర నామాలు ఉన్నాయి మనకి ఫైనాన్షియల్ గ్రోత్కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత ఏ నమః అనేటువంటిది. ఆ రకంగా మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ థర్డ్ లార్డ్ ఎవరు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో హౌస్ మీకు ఎంట్రన్స్ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది అనేది జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. అలాగే సంతాన అభివృద్ధి కానీ, వివాహం ఎప్పుడవుతుంది కానీ, చాలామంది చూడండి వివాహం ఎప్పుడవుతుందో అర్థం కాదు వారికి, ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, వెక్స్ అయిపోతారు, ఏదో ఒకటి కానీ కాంప్రమైజ్ అవుతారు, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహ సమయం తెలుసుకోండి ఇప్పుడు మీ పర్సనల్ చార్ట్ ద్వారా. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అందులో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు, అంటే వృత్తిని ఇచ్చేటువంటి కారకుడు బలంగా లేడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు, కానీ అతని బలము వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా, వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా పెరుగుతుంది. వాళ్ళ జన్మజాతకంలో దశమాధిపతి ఆ కాంబినేషన్లో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడేటువంటి వారికి వేరే దేశానికి రాష్ట్రానికి వెళ్ళగానే గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు అరే నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయి అనవసరం తప్పు చేశాను, ఇప్పుడు మంచి పని చేశాను అనిపిస్తుంటుంది. అది జన్మజాతకంలో కనబడుతుంది. కాబట్టి అది చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీ యోగాలు కానివ్వండి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇలాగా ఒకటి రెండు అని కాదు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, మీకు ఎందుకు అపజయాలు వస్తున్నాయని, ఎందుకు జయం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మన ఇప్పుడు మనం ఈ కుజరాహులు కలుస్తున్నారు, ఈ గోచార ఫలితాలు ఇలాగే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని మీకు సందేహం కలగవచ్చు. ఏమిటంటే మనం ఒకటి తలుస్తాం, దైవం ఒకటి తలుస్తుంది అంటూ ఉంటారు చూసారా. అంటే మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం, కానీ కాలము దానికి అనుకూలిస్తే మన ప్లానింగ్ అద్భుతంగా వెళ్తుంది, కాలం దానికి అనుకూలించకపోతే మన ప్లానింగ్ మన కష్టం అన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కాలం ఎలా ఉంది చూసుకుంటున్నాం మనం, అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, గోచారంలో ఇది కనెక్టివిటీ ఉందా లేదా అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మామిడి పండు ఇప్పుడు ఎండాకాలంలో పండుతుంది, మామిడికాయ ఇప్పుడు మనకు పండుగ వస్తుంది కదా, అదే నేను ఎండాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలము వర్షాకాలము నేను మామిడి చెట్టు దగ్గర కూర్చొని నాకు మామిడి పండు ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తే కాలం లేదు, అప్పుడు ఆ కాలంలో మీకు పండదు, మీకు ఎండాకాలంలోనే మీ చేతికి వస్తుంది. అలాగే గోచారంలో ఉండే గ్రహాలు
ఇక్కడ ఈ గ్రహం పాజిటివ్గా ఉంది, ప్రజెంట్ నువ్వు చేసే ఈ ప్రయత్నాన్ని దానికి కనెక్టివిటీ అవుతుంది, లేదా ఇక్కడ ఈ ప్లానెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం ఫలించదని చెప్పడానికి మనం ఈ గ్రహాల కలయికలు కానీ గోచార ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్లారిటీ మీకు అర్థమైపోయిందంటే మీ పర్సనల్ చార్ట్ ఫస్ట్ చూసుకుంటారు, కాలంలో ఎలా ఉంది బలం అనేటువంటి చూసుకుంటారు, అమ్మవారిని పూర్తిగా నమ్ముకుంటారు. అమ్మని నమ్మిన వాడికి ఎలాగైతే అన్నానికి లోటు ఉండదో అమ్మవారిని నమ్మిన వాడికి దేనికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారిని నమ్ముకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.